నెక్స్ట్ కాలర్ దుబాయ్ నుంచి రఫీ గారు లైన్ లో ఉన్నారండి. రఫీ గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి రఫీ గారు, మీ ప్రశ్న అడగండి. హలో, హాయ్, నమస్తే రఘురామ్ గారు. సార్, 2014లో ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్కి బీజేపీ నుంచి ఎటువంటి సపోర్ట్ రాలేదు, కానీ యా మీరు ప్రత్యేక హోదా మీద హామీ ఇచ్చారు. అప్పుడే వెంకయ్యనాయుడు గారు కూడా పార్లమెంట్లో 15 ఇయర్స్ దాకా మనకి స్పెషల్ స్టేటస్ ఉండాలి, ఇవ్వాలి అన్నట్టు చెప్పారు. కానీ ఆ తర్వాత ఎంటీ హ్యాండ్సే చూపించారు ఆంధ్రాకి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడినా కూడా సెంట్రల్ సపోర్ట్ అయితే లేదు. కానీ బీజేపీ మాత్రం ఆంధ్ర స్టేట్ నుంచి ప్రతి పవర్ పార్టీషన్లో వాళ్ళు సపోర్ట్ తీసుకున్నారు. అప్పుడు టీడీపీ సపోర్ట్ తీసుకున్నారు, నెక్స్ట్ టైం జగన్ సపోర్ట్ తీసుకున్నారు సెంట్రల్లో. కానీ మనకి బీజేపీ వైపు నుంచి ఎటువంటి సరైన సహకారం లేదు. అందుకే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి స్టేట్ జస్ట్ నేమ్ సేక్ ఉంది, కానీ అంత ఇంప్రూవ్మెంట్ కానీ అంత డెవలప్మెంట్ కానీ ఏ ఏరియాలో లేదు. అదే మనకి మీరు ఇచ్చే ప్రత్యేక హోదా ఇచ్చున్నట్టయితే ఈ పాటికి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆంధ్ర ఎంతో కొంత ఫ్లరిష్ అయి ఉండేది. ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ అగైన్ టీడీపీ గారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ తీసుకున్నారు. కానీ ఈసారైనా ఆ ప్యాకేజ్ మీరు ఏదైతే చెప్తున్నారో అవి కరెక్ట్గా వస్తాయా? దానివల్ల ఏమైనా పరిస్థితి, ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు ప్రత్యేక హోదా ఇవ్వము, ప్రత్యేక ప్యాకేజ్ అనే అంటున్నారు. అవన్నీ మెటీరియలైజ్ అవుతాయా రియల్ ఫ్యాక్ట్లో? ఇంకోటి, హైదరాబాద్లో ఉన్నట్టు ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది, కానీ మా మిడిల్ ఈస్ట్ కానీ వీటికి డైరెక్ట్ ఫ్లైట్ హైదరాబాద్కి, విజయవాడకి ఏది లేదు, ఎమిరేట్స్ కానీ ఇవి కానీ. సో మన ఎర్రనాయుడు వాళ్ళ సన్కి ఇచ్చారు కాబట్టి పౌర విమానం శాఖ, డైరెక్ట్ ఎమిరేట్స్, ఎతిహాద్ లాంటి ఎయిర్ లైన్స్కి డైరెక్ట్ విజయవాడకి తీసుకొచ్చే ఏదైనా కృషి ఏమైనా ఉందా మీ వైపు నుంచి, ప్లాన్ ఏమైనా ఉందా? సో ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మెనీ ఎన్ఆర్ఐస్, ఎందుకంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ఎలాంటి లాంగ్ జర్నీ చేయాల్సి వస్తుంది. సో దీన్ని కొంచెం హైలైట్ చేస్తే చాలామంది ఎన్ఆర్ఐస్కి డైరెక్ట్ కనెక్టివిటీ చాలా హెల్ప్ అవుతుంది. చాలా సంతోషం అండి, మీరు అద్భుతమైనటువంటి రెండు ప్రశ్నలు అడిగారు. చాలా మంచి ప్రశ్న రెండవది, ఏదైతే అనేక మంది జిల్లాల నుంచి అనేక మంది మన పిల్లలు, మన సిస్టర్స్ కానీ మన పిల్లలు కానీ మన బ్రదర్స్ కానీ అనేక మంది అనేక దేశాల్లో, ఎస్పెషల్లీ తెలంగాణ కూడా, తెలంగాణ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది బయట దేశాల్లో ఉన్నారు. వీళ్ళందరూ మీరు చెప్పినట్టుగా ఒక ఎయిర్లైన్స్ డైరెక్ట్గా విజయవాడ కనెక్టివిటీ ఉండాలి, ఎందుకంటే హైదరాబాద్ దిగి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇది చాలా మనకు తెలుసు ఎంత ఇబ్బందో నాకు తెలుసు. సో దీన్ని మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎర్రనాయుడు గారు అబ్బాయి ఏ విధంగా అయితే మన మినిస్టర్ అయ్యాడో, తను చాలా యంగ్స్టరు, చాలా మంచి వ్యక్తి, ఒక రూపాయి కూడా కరప్షన్ లేనటువంటి మంచి వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తి మనకి మంత్రి కావడం మన అదృష్టం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హానెస్ట్ 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 అంటాడు, మోడీ గారు ఏ విధంగా అయితే హానెస్టీ అండ్ జీరో కరప్షన్ అంటాడో, అలాంటి దాంట్లో ఫిట్ అయినటువంటి వ్యక్తి మన రామ్మోహన్ నాయుడు ఖచ్చితంగా. అంతకుముందు కూడా మనకి గజపతిరాజు గారు, ఆనంద్ గజపతిరాజు గారు ఉన్నారు, అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా దానికి మించినటువంటి ఫెసిలిటీస్ వచ్చినాయి. ఖచ్చితంగా మీ యొక్క రిక్వెస్ట్ని రేపు సాయంత్రం ఆయన దృష్టికి తీసుకెళ్తాను, ఎందుకంటే రేపు ఈవినింగ్ 4:30-5 o'clock ఆయన యొక్క ఆఫీస్ని అంటే ఆఫీస్ ఛార్జ్ తీసుకుంటున్నారు కాబట్టి మీ యొక్క డిమాండ్ని, రిక్వెస్ట్ని ఖచ్చితంగా ఆయన ముందు పెడతాను. ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. మళ్ళీ నెక్స్ట్ మీరు ఏదైతే ఫోన్ చేస్తారో వారధికి, నేను కాదు ఎవరున్నా సరే మీరు థ్యాంక్స్ చెప్పచ్చు వాళ్ళకి. ఇది చేద్దాం ఫస్ట్ విషయం. రెండు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్ నాట్ ఓన్లీ బీజేపీ ప్రభుత్వం, ఇస్ ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో ఏదైతే ప్రామిస్ చేసిందో బీజేపీ, అక్కడ మనకు వాజ్పేయి గారు ఉన్నప్పటికీ, అద్వానీ గారు ఉన్నా, మోడీ గారు ఉన్నా, అమిత్ షా ఉన్నా, వెంకయ్యనాయుడు ఉన్నా, ఈవెన్ మీరున్నా నేనున్నా, ఏదైతే బీజేపీ చెప్తుందో అదే చేస్తుందండి. చేయడం కోసమే బీజేపీ ఉంది. అబద్ధాలు చెప్పడము, దొంగ ప్రామిసులు చేయడము బీజేపీ యొక్క హిస్టరీలో లేదండి. సో ఆ రోజు పార్లమెంటులో ఓన్లీ వెంకయ్యనాయుడు గారు ఒక్కడే ప్రత్యేక హోదా కావాలని అడిగాడు.
ఏ పార్టీ అడగల. దానికి అనేక నీతి ఆయోగ్ కానీ 14th, 15th కమిషన్, ఫైనాన్స్ కమిషన్స్ కానీ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఏం చెప్పాయంటే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, విభజన ఆంధ్రప్రదేశ్కి చాలా చేయాల్సింది ఉంది, కాబట్టి దీని మీద మనం ఏదో ప్రత్యేక హోదా ఇచ్చేసిన మాత్రాన పని కాదు, కాబట్టి నిరంతరము దీనికి చేసిన సహాయం చేయాల్సిన అవసరం ఉంది అని డిసైడ్ అయింది. కాబట్టి ఆనాడు 2017-18లో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, ఆనాడు అరుణ్ జైట్లీ గారు అందరూ కలిసి కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రాష్ట్రానికి సర్వతోముఖ అభివృద్ధి చెందాలి అంటే ఇవి ఇవి చెయ్యాలి అన్నారు. దానికోసం చేస్తున్నాము, చేస్తాము, చేసి చూపిస్తాం కూడా. నెక్స్ట్ కాలర్ అబుదాబి నుంచి ఉన్నారండి జితేంద్ర గారు. జితేంద్ర గారు మీ ప్రశ్న అడగండి. రైట్, రఘురామ్ గారు కాల్ కట్ అయింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కోసం ఇప్పుడు బీజేపీ ఏం చేయబోతుంది అంటే, ఈ క్వశ్చన్ ఎందుకు రేజ్ అవుతుందంటే, వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసమే మొత్తం అప్పులు చేసేసింది, సంక్షేమం కోసం డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసింది, అందుకే ఎలాంటి అభివృద్ధి లేదు అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చాలా భారీగానే ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు కూటమి ఏదైతే మేనిఫెస్టో ప్రకటించిందో ఆ మేనిఫెస్టో అంతకు మించి అన్నట్టుగా ఉంది. మరి ఈ హామీలన్నీ అమలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇప్పుడు ప్రజలందరి ప్రశ్న. బీజేపీ ఏం చేయబోతుంది దానికి సంబంధించి? ఒకటండి, ప్రజలని సోమరిపోతులు చేయకుండా ప్రజలకి ఏది కావాలో, ఏది ఇవ్వాలో, ఏది చేస్తే ప్రజలు సంతోషపడతారో అనే యొక్క విషయాన్ని ఈ కూటమి ప్రభుత్వము గమనించింది కాబట్టి, గుర్తించింది కాబట్టి ఆ విధంగా అడుగులు వేస్తోంది అని చెప్పచ్చండి. ఎందుకంటే ఏదైతే మేనిఫెస్టో నేను 90% 95% అమలు చేశానని చెప్పాడో, ఆ పాత ముఖ్యమంత్రి, గతం ముఖ్యమంత్రి, గతం గతహ, ఆయన చేసాడో చేయలేదో ఆయన చెప్పినంత మాత్రాన కాదు, కాబట్టి ప్రజలు గమనించాలి, గుర్తించాలి, వాళ్ళు చేశాడా చేయలేదా అని ప్రజలు అనుకున్నారు, ఇవాళ ఏమైందో చూసాం. సో దానికన్నా కూడా ఏదైతే ప్రజల యొక్క సమస్యలు ఉన్నాయో, ప్రధాన ప్రజల సమస్యలు అడ్రస్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ప్రజలకి నచ్చిన ప్రభుత్వం వాళ్ళు ఎన్నుకుందాం అనుకున్నారు కాబట్టి అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారా లేదా, వాళ్ళకి ఏవైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ని మనం నిలబెట్టుకున్నామా లేదా, తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా. అండ్ అంతకు మించి మనకి ఏంటంటే మేము 4,000 ఇస్తాం ఇచ్చేసాం, 3,000 ఇస్తాం ఇచ్చేసాం, 5,000 ఇస్తాం ఇచ్చేసాం, ఇది కాదండి. రాష్ట్రానికి రెవెన్యూ ఉందా లేదా, ఏమంటే ఇంట్లో తండ్రి సంపాదిస్తేనే, తల్లో తండ్రో ఇద్దరూ సంపాదిస్తేనే పిల్లలకి పెట్టగలుగుతారు. అంతేగాని రోజు అప్పు ఎవరిస్తారండి? 10 రోజులు చేస్తాం అప్పు, 4 రోజులు చేస్తాం అప్పు, 3 నెలలు చేస్తాం అప్పు, అప్పు పుట్టదు. తర్వాత ఏంటి పరిస్థితి? అడుక్కు తినేటటువంటి పరిస్థితి రాకూడదు రాష్ట్రానికి అని రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ఆ విధంగానే ప్రజలకు ఏమి కావాలో అది చేసేటటువంటి బాధ్యత 3 పార్టీల మీద ఉన్నది, అది చేసి చూపించే బాధ్యత మా మీద ఉన్నది. ఇది అధికారం అంటే వాళ్ళకి మత్తు, ప్రతిపక్షాలకి, గత ప్రభుత్వానికి మత్తు అండి, మాకు మత్తు కాదు, ఇది ఒక బాధ్యత. బాధ్యతగా స్వీకరించి ప్రజల మన్నన పొందడమే, ప్రజలకి ఏది కావాలో అది చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని చెప్పడం